హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే వెంటనే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు మన ఛానల్ ఉండే వీడియోస్ని మీ స్మార్ట్ ఫోన్లో అయితే ఈజీగా చూడగలుగుతారు. ఫ్రెండ్స్, నేను కొత్తగా ఈజిప్షియన్ మిథాలజీ మీద వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈజిప్ట్ యొక్క కల్చర్స్, వారి పద్ధతులు, ఆచారాలు, ఇంకా సంస్కృతులు ఇలాంటివి అనమాట. సో ఒకేసారి ఒకే వీడియోలో చెప్తే ఇట్ విల్ టేక్ మోర్ టైం, ఇంకా మీకు చూడడానికి కూడా బోరింగ్గా ఉంటుంది. సో నేను సిరీస్ లాగా అంటే ఎపిసోడ్స్ లాగా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ. ఈ వీడియోలో అయితే మనం ఈజిప్షియన్ గాడ్స్ గురించి తెలుసుకుందాం. అసలు స్టార్టింగ్ ఫస్ట్ గాడ్ ఎవరు, వీరందరూ ఎలా పుట్టారు, వీటన్నిటి గురించి అయితే తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ఈజిప్షియన్ మిథాలజీ Episode-1. అసలు బిగినింగ్ అంటే స్టార్టింగ్లో ఏమీ లేదు. విశ్వం ఒక గొప్ప అస్తవ్యస్తమైన సముద్రాన్ని అయితే కలిగి ఉంది, మరియు ఈ ప్రాథమిక గందరగోళం మధ్య బెన్ ఉద్భవించింది. బెన్ అనేది ఒక పిరమిడ్ అన్నమాట. సో దీంతో పాటు ఒక తామర పువ్వు కూడా పుట్టింది. అయితే ఇది వికసించినప్పుడు, అంటే ఈ తామర పువ్వు వికసించినప్పుడు భగవంతుణ్ణి ప్రపంచానికి తీసుకువచ్చిందని ఈజిప్షియన్ కథనాలు అయితే చెప్తున్నాయి. ఇతని పేరే రా, అంటే ద ఫస్ట్ గాడ్ అన్నమాట. సో ఇతనితో పాటే వెలుగు కూడా వచ్చింది. రా స్వయంగా మొదటి తరాల దేవుళ్ళని అయితే సృష్టించాడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి షూ, ద గాడ్ ఆఫ్ ది ఎయిర్, అంటే గాలి దేవుడు, మరియు టెఫ్నెట్, గాడెస్ ఆఫ్ రైన్, వర్షపు దేవత. వీరైతే జన్మించారు. అంటే షూ ఇంకా టెఫ్నెట్లు అయితే మొదట రా క్రియేట్ చేశాడనమాట. ఆదిమ జలాల యొక్క విస్తారమైన శక్తితో విశ్వం ఆవరించింది. షూ మరియు టెఫ్నెట్లు వారి యొక్క అపారతను, శక్తులను అన్వేషించడానికి నీళ్ళలోకి అయితే దిగారు. తమ పిల్లలు తిరిగి రావడానికి చాలా సమయం తీసుకుంటున్నారని తెలుసుకున్న తర్వాత రా చాలా బాధపడ్డాడు. మరియు షూ ఇంకా టెఫ్నెట్లను మళ్ళీ చూడలేమన్న భయంతో అతను వారిని కనుగొనడానికి అతని దగ్గర ఉన్న ఒక ఉత్తమ దూతను అయితే పంపించాడు. ఫైనలీ షూ ఇంకా టెఫ్నెట్లు క్షేమంగా అయితే తిరిగి వచ్చారు. అప్పుడు రా ఆనందానికి అయితే అవధులు లేవన్నమాట. సో వారి పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత అతని కన్నీళ్ల నుండి మానవులు అయితే జన్మించారంట. సి హౌ ఇంట్రెస్టింగ్. అండ్ క్రమంగా జబ్, అంటే గాడ్ ఆఫ్ ది ఎర్త్, అంటే భూమి యొక్క దేవుడు, మరియు నట్, అంటే ద గాడెస్ ఆఫ్ ది స్కై, ఆకాశ దేవత అయితే జన్మించారు. ఈ విధంగా ఆకాశం మరియు భూమి అయితే సృష్టించబడ్డాయని ఈజిప్షియన్ ప్రజలు అయితే నమ్ముతారు. వెల్, గొప్ప దేవుడు రా సార్వభౌమాధికారంతో విశ్వశక్తిని పాలించాడు, మరియు అతనికి మొదట ఫారో బిరుదు అయితే లభించింది. ఫారో అంటే ఎవరైతే ప్రజలను పరిపాలిస్తారో, మరియు రాజ్యాన్ని, విశ్వాన్ని ఇలా మొదలగు వాటిని ఏలుతారో, వారికైతే ఇలాంటి బిరుదును అయితే ఇస్తారనమాట. వెల్, ఈ దేవుడు రా ఈజిప్ట్కు ఎద్దు, ఇంకా సింహం, ఇలాంటి ఎన్నో పవిత్రమైన జంతువులను బహుమతిగా ఇచ్చాడంట. అయితే అతని గొప్ప సమర్పణ ఏంటంటే ఈజిప్ట్ ఒడ్డు చుట్టూ నైలు నదిని సృష్టించడమే. అందుకే ఈజిప్ట్ని ద గిఫ్ట్ ఆఫ్ నైల్ అని కూడా అంటారు. ఇంట్రెస్టింగ్ రైట్? మనుషులు దేవతలను కీర్తిస్తూ నాగరికతను మెరుగుపరుస్తారు. కానీ ద గ్రేట్ గాడ్ రాకి ఒక సందేహం అయితే కలిగింది. అదేంటంటే ఇతని గ్రాండ్ చిల్డ్రన్, అంటే జబ్, గాడ్ ఆఫ్ ఎర్త్కు, ఇంకా నట్, అంటే గాడెస్ ఆఫ్ స్కై, వీళ్ళిద్దరికీ పుట్టబోయే పిల్లలు ఇతని పాలనకు ముగింపు కలగవచ్చని, మరియు వీరే కొత్త తరం దేవుళ్ళు అవుతారని వెంటనే రా ఆకాశానికి మరియు భూమికి ఎలాంటి సంతానం ఉండకూడదని నిషేధించాడు. అంటే జబ్ ఇంకా నట్ కలవకూడదని చెప్పారు. కానీ నట్ ఇంకా జబ్ రా మాటను తిరస్కరించి శక్తివంతమైన సంతానానికి అయితే జన్మనిచ్చారు. వారే ఐసిస్, నెఫ్తిస్, సెత్ మరియు ఒసైరిస్. ఇంకా మనం ఆర్డర్ చూసుకుంటే ఫస్ట్ అయితే ఒసైరిస్ పుడతాడు, అండ్ నెక్స్ట్ వన్ ఐసిస్ పుడుతుంది, ఆ తర్వాత సెత్ పుడతాడు, అండ్ నెక్స్ట్ వన్ నెఫ్తీస్ అయితే ఫైనల్గా పుడుతుంది అనమాట. సో ఈ నలుగురు అయితే పుడతారనమాట. అనుకున్నట్టుగానే వారు రాణ్ణి తొలగించారు, మరియు ఒసైరిస్ ప్రపంచాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. అయితే కొత్త దేవుని సింహాసనం సురక్షితంగా అయితే లేదు, ఎందుకంటే అతని సోదరుడు సెత్ కూడా తనలాగే అన్ని అధికారాలు తీసుకోవాలని ఆసక్తిగా ఉన్నాడు. మరియు ఈజిప్షియన్ దేవతల కథ అయితే ఇక్కడ నుంచే ప్రారంభమైంది. సో సెత్ అనుకున్నట్టుగానే తన సోదరుడైన ఒసైరిస్ నుండి సింహాసనాన్ని దక్కించుకుంటాడో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం. అండ్ మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో దీన్ని కంటిన్యూటీ అయితే చూద్దాం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.